దోసకాయ మామిడికాయ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన దోసకాయ ఒకటి, తరిగిన మామిడికాయ ఒకటి, తరిగిన క్యారెట్లు నాలుగు, మెంతి పిండి ఒక టేబుల్ స్పూన్, ఆవు పిండి రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, ఇంగువ చిటికెడు, ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్లు, కారం నాలుగు టేబుల్ స్పూన్లు, నూనె తగినంత. దోసకాయ ముక్కలు వేసుకోవాలి. క్యారెట్, మామిడికాయలు ఇవన్నీ కలిపేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సమానంగా వేసుకోవాలి. ఓకే, ముక్కలన్నీ కలిపేసి ఇప్పుడు ఉప్పు వేశారు. నెక్స్ట్ కారం, ఆవుపిండి వేసుకోవాలి. ఆవుపిండి, చిటికెడు, కొంచెం మెంతిపిండి ఎక్కువ వేయద్దు. ఆవుపిండి వల్ల చేదు తగులుతుంది కాబట్టి కొంచెం మెంతిపిండి వేసి ఇలా మళ్ళీ కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసి ఇలా కలుపుకున్న తర్వాత నూనె వేడి చేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో తాలింపు ఓన్లీ ఆవాలు ఒకటే? ఒక ఆవాలు వేస్తే, ఊరగాయ పచ్చడి కాబట్టి పప్పులన్నీ వేసుకోకర్లేదు. ఆవాలు కొంచెం, నూనె హీట్ అయినాక కొద్దిగా ఆఫ్ చేసేనా? కొంచెం ఇంగు, ఇంగు కూడా వేయండి. ఇప్పుడు ఈ నూనె ఇందులో వేసేయాలి. ఓకే, వేసేనా నేను? ఆవకాయ రెడీ అండి. ఓకే ఓకే, చూసారు కదండి, దోసకాయ మామిడి ఆవకాయ రెడీ అయిపోయింది.